నీళ్ళిచ్చే బాధ్యత నేను తీసుకుంటా, ప్రజాకూటమి తీసుకుంటా అని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా గత 4 సంవత్సరాలుగా అయినటువంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ములుగు ప్రజల దగ్గరికి ఓట్ అడగడానికి వస్తున్నారో మీరందరూ కూడా ఆలోచించండి. ఊళ్ళలో రేపు పోయేటోళ్ళని నిలదీయమని కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఓటేయండి, మళ్ళీ నేను ఇస్తా అంటాడు, రేపు అదే మాట అంటాడు, అరే నీకు అధికారం ఇస్తేనే నువ్వు చేయవైతివి. మొట్టమొదటి రాష్ట్రంలో ఎత్తుకున్న వాగ్దానం మనదే, అదే చేయవైతివి. అదే విధంగా మల్లంపల్లి మనదే చేయవైతివి. ఇక్కడ ఉండను, మీ ఇంట్లో సీతక్క ఉంటుంది, మీ ఇంట్లో ఎమ్మెల్యే సీతక్క ఉంటుంది అనే విధంగా నేను గతంలో ఉన్నా, భవిష్యత్తులో ఉంటా. ఎప్పుడు ఈ రోజు మీరు వచ్చిన తీరు, మీ ఆదర అభిమానాలు ఊళ్ళల్లోకి ప్రచారానికి వస్తుంటే మేము ప్రచారానికి వచ్చినట్టు అనిపిస్తలే, విజయ చైరాలికి వచ్చినట్టుగా. కన్నుల కొట్టి ఇప్పటి వరకు నా మీద పూలదండలు పడ్డాయి, అవన్నీ కూడా నాకు భరోసనిస్తూ బాధ్యతను కూడా పెంచింది. తుపాలు పట్టుకున్నా దున్నే వారికే భూమి కావాలన్నా. ఈ రోజు రాజకీయాలలో ఉన్న ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నా. దయచేసి సోదరులారా, సోదరి మనులారా, ఇవాళ ఆయన కోట్ల రూపాయలు పట్టుకొని ములుగు మీద ములుగు నీళ్లు నిధులు దోపిడీ చేయడానికి డూడు బస్పన్నలాగా మంత్రి ఉండాలంటే మరి వాళ్ళని గెలిపించాలని కోట్ల రూపాయలు కుమ్మరి వేయడానికి వస్తున్నారు, మీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. కానీ వాళ్ళలాగా నేను ఎవరి దగ్గర దోచుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు. నేను మిమ్మల్ని నమ్ముకున్నా, మీ యొక్క అభిమానాన్ని పెంచుకున్నా, తప్పకుండా మీకోసం ఉంటా, మీతోటే ఉంటా. మీరందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎవరో చూస్తారు అని చెప్పి నాకు అనుమానం ఉండే. వేదిక మీదకి వచ్చిన తర్వాత మా పెద్దన్న కడకపాటి మోహన్ రావు గారిని చూసినాక నా ధైర్యం నమ్మకం వచ్చింది. మా మోహన్ రావు అన్న ములుగు ఎన్నికల్ని ఒంటి చేత్తో తను నిర్వహించి రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతోనే మా సీతక్కని గెలిపించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తాడని మోడీని నిలదీసి జోనల్ వ్యవస్థ సాధించిన అన్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ ను, అయ్యా మోడీని నిలదీస్తే జోనల్ వ్యవస్థ నువ్వు సాధిస్తే ఎందుకు నువ్వు మోడీ చొక్క పట్టుకొని గిరిజనుల 12% రిజర్వేషన్, మైనారిటీల 12% రిజర్వేషన్ నువ్వు ఎందుకు సాధిస్తలేవు, ఎందుకు ఢిల్లీకి వెళ్ళి మోడీ ముందల ముఖమెళ్ళి మోడీ కాళ్ళ ముందల తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టినావు అని చెప్పి నేను ఈ సందర్భంగా కేసీఆర్ అడుగుతున్నా. సీతక్ వస్తాం, చంద్రశేఖర్ రావు వస్తాడా, శక్తి రావస్తాడా, ఏమీ రాండి పిక్క, లెక్క చేసుకుందాం. ములుగు ప్రజల ముందన్నే సమ్మక్క సారక్క సాక్షిగా ఇవాళ చర్చ పెడదాం. సమ్మక్క సార్లమ్మ జాతరకే నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి రాలే, నీకంత బలుపా? తెలంగాణ రాకముందు ఏమన్నాడు? తెలంగాణ రాకముందు ఏమన్నాడు? వచ్చి దండం పెట్టి తెలంగాణ రాంగనే వస్తాను. ఇక ఓట్లు వచ్చినాయి కదా అని నిన్న దాకా మన వచ్చాడు. 4 ఏళ్ళు ఎక్కడ పోయినావని నేను అడుగుతున్న సమ్మక్క సార్లమ్మ జాతరకి రాకుండా వరంగల్ వరకు వచ్చి కేటీఆర్ వాళ్ళ కుటుంబం వాపసు పోయింది. ఎన్నికలు ఉన్నాయి కదా అని ఇవాళ వచ్చిండు. వచ్చినావు మరి మా జిల్లా ఎందుకు ఇవ్వలే, మా లక్ష ఎకరాలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలే, మా నిరుద్యోగ యువతకు నౌకర్లు ఎందుకు ఇవ్వలే అంటే కేవలం మోసగాడి వ్యవహారమే తప్ప ఇంకో మాట లేదు. ఇక మీ నియోజకవర్గంలో భోజనాలు అనగానే తండ్రి కొడుకులు అందరినీ తోసేసి నేనున్నా, మా నాయన ఉన్నాడు, ఇద్దరిద్దరు ఉన్నాం, మాకు పెద్ద పెద్ద తల్లిలు కావాలి.
ఉన్న తలకాయ కూర కావాలని పోయి కొట్లాడి పెట్టుకొని తిన్నారట. సరే బాగానే పెట్టేసి తిన్నారు. అయిపోయినాక కట్నాలు కట్నాలు అన్నారట. కట్నాలు అనగానే మా నాయన ముసలోడు గుండె సరిగ్గా లేదు, నేనేమో పిల్లగాని నా దగ్గర ఏముంది అన్నాడు. ఇవాళ మీ దగ్గర చెందునాలి ఆయన కొడుకు కథ కట్టుకుంది. మరి మన కష్టాలకు కన్నీళ్ళకి ఎవర్రా మీ గ్యారెంటీ అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ అట్లాంటి వాళ్ళను ఎన్నోసార్లు వేసి చూశారు. ఇక ఓట్లు కాదు, ఇక టిఆర్ఎస్ కు ఏటు వేయాల్సిందే, ఏటు ఎట్లుండాలంటే ములుగులో వద్ద దెబ్బ కేసీఆర్ గుండెలాగాలి. చెందునాలు కాదు కదా, ఆయన పుట్టించిన ముత్తాత వచ్చినా కూడా ములుగుల మూలుగకుండా ఒక్క చెప్పేస్తే డిపాజిట్ గాల్లో కలిసిపోవాలి. కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఆలోచన చెయ్యండి. సీతక్క పేద ప్రజల కోసం అడవుల్లో నుంచి ప్రజలలోకి వచ్చింది, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసింది, ఒక్క ఆరోపణైనా అక్క మీద ఉన్నదా? 5 ఏళ్ళు ప్రతిపక్షంలో పదవి లేకపోయినా ప్రతి ఇంటికి ప్రతి కష్టం ఉన్న వాళ్ళని కలిసింది. ఇవాళ మన ఎమ్మెల్యే అంటే మనం ఎక్కడ పోతే గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి. మన ఎమ్మెల్యే అంటే ఊరి బయట పోతే మన ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటే రా కూర్చో అనేటట్టు ఉండాలి. ఇవాళ సీతక్కను రాహుల్ గాంధీ గారు గుర్తించి జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని మీ తలెత్తుకొని మాది ములుగు మా నాయకురాలు సీతక్క అని గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ సీతక్క వ్యవహార శైలి ఉన్నది. ఇవాళ మీరు బయటకు పోయి శంగులాల్ పేరు ఆయన కొడుకు పేరు చెప్తే ఏమంటారా? ఇసుక తోపిడి దారుడు అయినా మీ ఎమ్మెల్యేను మీ మంత్రు అనరా? మీ సంతకం ఆయన సంతకాలు కూడా ఆయన పెట్టాడు, ఆయన దగ్గర 12 సంతకాలు పెట్టి వసూలు చేస్తాడు ఆయన అన్నారా? అప్పుడే చరిత్ర మర్చిపోయిందా? మంత్రి సంతకాలు మంది పెట్టి వసూలు చేస్తున్న సంగతి అప్పుడే మర్చిపోయిందా? సంతకాలకు కూడా సోయి లేదు, వచ్చింది చాలు అనుకుంటున్న పరిస్థితులు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కొట్టేసి చెప్తున్నా, కేసీఆర్ ని పొందబెట్టుంది 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు 100 రోజుల్లో ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నాకు రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఉన్నది, నేను అత్యవసరంగా బయలుదేరాలి, మీతో చాలా మాట్లాడాలని ఇంకా ఉన్నా సమయం లేదు. కాబట్టి మీ అందరూ నాకు ఒక్కసారి చేయి పైకెత్తి పిలికలు బిగించండి. ధన్యవాదాలు మిత్రులారా. బొబ్బ మధుకర్ రెడ్డి ఆర్ఎంపీ గుంపలగూడెం కృష్ణ.